ఓవరాల్ గా మనం చూస్తున్నాము మొదటి నుంచి ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో ఆరోపిస్తూ వస్తున్నాయో ఇది రైతులకి ఎలాంటి మేలు జరిగినటువంటి పరిస్థితి ధరణిలో లేదు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చెప్తూ వస్తున్నాయో దానికి తగ్గట్టుగానే ఈ ఇష్యూ క్లియర్ గా మనకి తేటతల్లం చేస్తూ ఉంది ఇప్పటివరకు లైవ్ లో మీరు మాట్లాడించినటువంటి మాట్లాడినటువంటి వాళ్ళ యొక్క ఆవేదన నుంచి కూడా మనం అదే తెలుసుకోవచ్చు ఆయన కొన్ని ఫోన్ నెంబర్ షేర్ చేస్తా ఉన్నారు ఖచ్చితంగా మనం తీసుకుందాం బిగ్ టీవీ బాధితుల పక్షాన మనం పోరాటం చేద్దాం వాళ్ళకి అండగా ఉంటుంది ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేయండి ఆమె యొక్క ఆవేదన తెలుసుకునే ప్రయత్నం చేయండి అమ్మా ఎంత ఎన్ని ఎకరాలు ఉందమ్మా మీ యాభై ఎకరాలు రైతులు యాభై ఎకరాలు రైతులు ఒక్కొక్కరికి రెండు ఎకరాలు ఎకరా రెండు ఎకరాలు ఉంటాయి రైతులకు అది ఎకరా రెండు ఎకరాలలో ఒక్క ఇంట్లో నలుగురు పిల్లలు నలుగురు పిల్ల నలుగురు పిల్లలకు ఎంత అంత వస్తుంది రెండు ఎకరాల పావు ఎకరా పావు ఎకరా వస్తుంది నలుగురికి ఆ ఎకరా గుంజుకుంటే ఇంకా రైతు ఏం చేస్తాడు ఆ పావ ఎకర పోయినాక మేము ఎందుకు మేము చేయాలెందుకు మేము ఎందుకు అని చిన్న చిన్న పిల్లలు వదిలిపెట్టి పొద్దున పొద్దున ఎనిమిది గంటల వరకు కలెక్టర్ ఆఫీస్ కలెక్టర్ అపా అపాయింట్మెంట్ ఇచ్చిడు కలెక్టర్ మీద అపాయింట్మెంట్ ఇచ్చిరని రైతులు చిల్లని నిలిచిపెట్టి రైతులు అందరు పోయిరు పోయినా కానీ అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేసిండని పోలీసు వాళ్ళని ఆడబెట్టి పెట్టి పోలీసు వాళ్ళని తోలుకొని వచ్చి ఆడబెట్టి పెట్టి రైతులని అందరినీ తోలుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టిండు పోలీస్ స్టేషన్ పెట్టిండు ఎందుకు నుంచి మరియు ఒక ఎంఆర్ఓ మళ్ళీ రైతుకు వేరేటోళ్లకు దొంగ చేయడానికి ఏముంది ఇప్పుడు వేరే చేయడానికి ఏముంది ఇన్ని సంవత్సరాల నుంచి మీరు కూరగాయలు పండిస్తున్నారు పండిస్తున్నారు పంట ఇప్పుడు ఆ భూమి కాదు వాళ్ళకి చెందుతుంది అనేసి ఏమనిపించింది మాకు ఏమనిపించింది అంటే మా పొలాలు పోతున్నాయి ఎట్లా అట్లా పోతున్నాయి ఎట్లా తీసుకుంటారు మా పొలాలు ఎందుకు గుంజుకుంటున్నారు మేము కూరగాయలు పండిస్తున్నాం వరి ఆ కూరగాయలు పండిస్తాము వేస్తాము అన్ని పొద్దున్న సంది పొద్దున్న లేచిన పొలాలలో ఉంటాం నేను కూడా ఒక రైతునే నేను కూడా ఒక రైతునే నేను కూడా కష్టపడ్డా రైతు బిడ్డనే నేను కూడా కాకపోతే మా రైతులై పొలాలు మా బొమ్మరాజ్పేట విలేజ్లో రైతులై యాభై ఎకరాలు పొలాలు పోతుంటే మేము ఎట్లా ఊక్కుంటాం చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి కలెక్టర్ కాదు అపాయింట్మెంట్ ఇస్తే చిన్న చిన్న పిల్లల్ని వదిలిపెట్టి పోయి కలెక్టర్ ఆఫీస్ కాడ ఊసుంటే

మా పేరు మీదనే ఉన్నాయి సార్ ఓకే మామయ్య వాళ్ళ పేర్ల మీదనే ఉన్నాయి ఓకే జనాలుగా మీరు ఎక్కడ వ్యవసాయం చేసుకుంటున్నారు మా మామయ్య వాళ్ళు యాభై సంవత్సరాల నుంచి చేస్తున్నారు సార్ మా పిల్ల యొక్క ఆరు సంవత్సరాలు అవుతుంది మీరు ఈ వ్యవసాయం చేసుకొని బతకలే అని చెప్తే మేము దాని మీదనే మేము ప్రస్తుతం దాని మీదనే బతుకుతున్నాం సార్ అదేరు అదే మాకు ఓకే సరే ఇప్పుడు మీ పేరు మీద ఉన్నటువంటివి మీ తా మీ మామయ్య గారు అత్తయ్య గారు సాగు చేసినటువంటి భూముల్ని ఎవరో ఏ విధంగా గుంజుకుంటారు మీరు మీకు అమ్మకపోయినా లేకపోతే మీరు ఎవరి డబ్బులు తీసుకోకపోయినా మీకు ఎక్కడైనా ఎవరి దగ్గర సంతకాలు ఏమైనా పెట్టారా ఇదివరకు ఏమైనా మేము సంతకాలు ఏం పెట్టలేము సార్ రెండు సంవత్సరాల నుంచి మాకు మెసేజ్లు వస్తున్నాయి సార్ మేమేమో చదువుకోలేము అవి ఏ విధంగా ఏ మెసేజ్లు వస్తున్నాయి అన్నది మాకు తెలియదు ఇవి మీ పొలాలు బ్లాక్లో పడ్డాయి అన్నట్టుగా మెసేజ్లు వస్తున్నాయి సార్ అమ్మా రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాయి అంటున్నారు కదా మీరు ఎవరికైనా కంప్లైంట్ చేశారా అధికారులకు ఎవరికైనా చెప్పారా ఈ విషయం గురించి ఎవరి గురించి చెప్పలేదు సార్ మేడం ఎవరి గురించి అసలు కంప్లైంట్ ఇవ్వలేదు ఎవరి గురించి చెప్పలేదు అదే అమ్మా మీ కూడా లేదు అమ్మా ఎందుకు మీ భూములకు సంబంధించి ఇట్లా జరుగుతుంది అని చెప్పి మీకు రెండు సంవత్సరాల నుంచి మెసేజ్లు వస్తున్నాయి అంటున్నారు కదా మరి రెండు సంవత్సరాల నుంచి మీరు ఎవరిని అధికారులను కానీ ఎంఆర్ఓ ఆఫీసుని కానీ అని అడగడానికి కానీ మీరు వెళ్ళలేదా ఎంఆర్ఓని కలిసినాం కలెక్టర్ని కలిసినాం అందరు అధికారుల దగ్గరికి గత రెండు సంవత్సరాలు సార్లు తిరుగుతూనే ఉన్నాము ధర్నాలు అయితేనే ఉన్నాయి తిరుగుతూనే ఉన్నాం పాస్బుక్కులు పట్ట పాస్బుక్లు తీసుకొని ధర్నాలు చేసినాము రోజులు ఉన్నాయి ధర్నాలకు కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేసినాము మన ఎంఆర్ఓ ఆఫీస్లో ధర్నా చేసినాము సార్ ఇట్లా నిర్ణయం జరుగుతుంది ఏంది సార్ మరి ఎక్కడ ఇది జరుగుతుంది ఇది ఏదో మాకు సొల్యూషన్ చెప్పండి సార్ మా పట్ట పొలాలు వేరేటోళ్ళకు డోళ్లకు జరగడానికి ఏంది సార్ ఇది మా పట్ట జాగలు కదా వేరే దౌర్జన్యం గుంజుకొని చేసుకోవాలి మా పట్ట జాగలు మా పట్ట జాగలు

మేము వేరేటోళ్ళ భూములు ఇవ్వని మేము కొట్లాడతలేం సార్ మాకున్న ఎకరాలు మేము ముగ్గురం కొడుకుల ముగ్గురు కొడుకులకు మనిషికి పావ వస్తుంది సార్ పొలము మేము పొద్దున లేస్తే పొద్దున లేస్తే వ్యవసాయం చేసుకుంటులేం సార్ మా పెద్ద మనుషులు మా మామలు బీపీ ఇవి పొలాలు మనవి కావు అని అంటే వాళ్ళకి బీపీలు పెరిగి హాస్పిటల్ పాలయ్యి పక్షవాతాలు కూడా వచ్చినాయి సార్ రెండు సంవత్సరాల కింద మా మామయ్యకి మేము పొద్దున లేస్తే వ్యవసాయం చేసుకుంటే ఇప్పుడు మా పొలాలు కావే అవుతాయో లేకపోతే కావో మాకు చదువులు రావాయే మేము ఎక్కడ ఇటువర్రీ ఈ కోర్టు కొరి ఆ కోర్టు కొరి ఆడి కోరి అంటే ఎటు తిరుగుతాం సార్ మట్టి విసుకొని మేము పని చేసుకొని బతికెట్టం మేము మేము మీరు అటువర్రీ అంటే ఏడికని తిరుగుతాము మాకు పైసలు ఏడికెళ్ళి వస్తాయి అమ్మ ఇంకొక విషయం చెప్పండి ఒక పక్క ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద నాయకులు కానీ ఇవన్నీ మీ మేలుకో చేస్తున్నామని చెప్తూ ఉన్నారు మరి వాళ్ళ వ్యాఖ్యలు ఎలా చూడాలి మరి అట్లా ఏ స్టోల్ అయితే మాకు ఇట్లా మెసేజ్ రావు కదా సార్ సరే అమ్మ మీరు చెప్పండి మీరు అంటున్నారు మేము మట్టి పిసుకొని బతికే వాళ్ళము ఆ పొలాలతో మేము చేసుకుంటే తప్పించి మాకు కడుపు నిండని పరిస్థితి రేపు రేపు భవిష్యత్తులో కూడా మా పిల్లల్ని కూడా మేము పోషించుకోవాలంటే మేము దాంట్లోనే వ్యవసాయం చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఆ పొలాన్ని సాగు చేస్తూ వస్తున్నాము మా తాత ముత్తాతల నుంచి లేదంటే మా మామ మామల దగ్గర నుంచి కూడా వస్తుంది మేము అవి చేసుకుంటున్నాము బట్ ఇప్పటి నుంచి కూడా గత రెండు సంవత్సరాల నుంచి మాకు ఈ విధంగానే వేధిస్తూ వస్తున్నారు అప్పుడు కూడా మేము ఎంఆర్ఓని కలిసాము కలెక్టర్ని కలిసాము అని చెప్తున్నారు ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా మీరు దాని గురించి మీరు కలెక్టర్ ఆఫీస్కి వచ్చి ధర్నా చేసిన పరిస్థితి ఉంది సో మీరంటే మీరు అన్నారు మేము చదువుకోలేదు మాకు మెసేజ్ల గురించి ఏం తెలుసు అని సో అదే విధంగా ఇప్పుడు ఎవరైనా చదువుకున్న వాళ్ళు నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళ లాయర్లను పెట్టుకొని హైకోర్టుల వరకు వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటారు మరి మీలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి తర్వాత మీరు ఏం చేయబోతున్నారు ఏం లేదు మేడం ధర్నా ఆడికి పోయినాం కదా ఇప్పటిదాకా కుక్కలను గురించి వచ్చినట్టు గురించి ఏమైనా దాగి చచ్చిపోతాం ఇక మా పిల్లలు ఏమన్నా కానీ ఏమన్నా కానీ పోరాడితే పోయేదేది లేదు మన హక్కులు మనం కాపాడుకోవాల్సిందే నిజంగా మీ హక్ అది మీ పేరు మీద ఉన్నటువంటి భూమి అయితే మీ దగ్గర అన్ని హక్కు పుస్తకాలు ఉన్నట్లయితే మీ దగ్గర ఉన్నటువంటి అన్ని ఆధారాలు ఉంటే మీరు ఎంతైనా కొట్లాడచ్చు ఎంతైనా పోరాటం చేయొచ్చు మీది ఉన్నాయి సార్ మా పట్ట పాస్బుక్కులు ఉన్నాయి కాబట్టి ఏం దాకైనా పోరాడ శక్తి మా దగ్గర ఉంది మేము ఏం దాకైనా కొట్లాడతాం ఏం దాకైనా పోరాడతాం మా పట్ట జాగలు మేము గుంజుకుంటే మాత్రము మా పట్ట జాగాలు రైతులు వీళ్ళందరూ రైతులు లేబరు అంత కష్టపడి లేని రైతులు లేని రైతులు బీద వాళ్ళ రైతుల దగ్గర పొలాలు గుంజుకుంటే మాత్రం ఊకున్న సమస్య లేదు ఏందాకైనా పోరాడతాము కొట్లాడతాము ఏందాకైనా రెడీ మా పానాలు పోయినా సరే మేము ఎకరాడ ధైర్యం మా దగ్గర ఉంది మేము కొట్లాడతాం మేము ఏందాకైనా అమ్మ ఒకటే బిగ్ టీవీ ఈరోజు మీకు హామీ ఇస్తుంది మీ యొక్క న్యాయ పోరాటం కానీ మీకు మంచి జరిగేంత వరకు కూడా బిగ్ టీవీ మీకు అండగా నిలుస్తుంది